యాగాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మనకు హోమం చేసేటువంటి క్రియలు ఉన్నాయి కొన్ని, కానీ జపయజ్ఞములు, తపోయజ్ఞములు, నామ సంకీర్తన యజ్ఞములు, అలాగే పురాణ శ్రవణ యజ్ఞములు, ఇలా సత్రయాగం. సత్రయాగం అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు చేసేవారు. ఆ సత్రయాగంలో చేసే పని ఏమిటంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆ ఆధ్యాత్మిక చింతన, సందేహాలు, సమాధానాలు, పురాణ శ్రవణం ఇటువంటివే చేసేవారు. ఇలా యజ్ఞోవై విష్ణు అంటే విష్ణువే యజ్ఞస్వరూపుడు కాబట్టి విష్ణువుకు సంబంధించి అంటే భగవంతునికి సంబంధించి అని అర్థం. అలా భగవంతునికి సంబంధించి మనం ఏ ఏ పనులు అయితే చేస్తుంటామో అవన్నీ కూడా యజ్ఞములుగానే భావన చేయబడతాయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే యజ్ఞము కోసము కానీ ఏ పని అయినా అది కర్మబంధాన్ని కలగజేస్తుంది, అంటే కర్మతో అనుబంధాన్ని కలగజేస్తుంది. కర్మతో అనుబంధం కలగజేసినప్పుడు వచ్చే ప్రమాదం ఏంటి అంటే, అసలు మామూలుగా లోకంలో కర్మ బాధిస్తోంది అనుకుంటారు, కర్మ బాధించదండి. ఎందుకంటే రాముడు ప్రశ్నించినప్పుడు వశిష్ఠుడు యోగ వాసిష్టంలో సమాధానం చెప్తాడు. ఏమనంటే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ తజ్జడం కర్మ కిం ఫలం. కర్మకు ఫలితం ఏమిటి? లేదు. ఎందుకంటే కర్మ అనేటువంటిది జడమైనది, అందువలన కర్త యొక్క ఆజ్ఞ చేతనే కర్మ ఫలితాన్ని ఇస్తుంటుంది అని అంటాడు. మామూలుగా బ్యాంకులో డబ్బు ఉంది, అది దానితోనే అది కదలదు. మనం కావాలనుకుంటేనే మన సంకల్పము ప్రకారమే ఆ ధనాన్ని మనం కదపగలం. అందువలన ఇక్కడ కదిలేది అది కాదు, కానీ తాను కదిలిస్తే కదులుతుంది, అది జడం కాబట్టి. అందువలన కర్మ అనేటువంటిది మనకు దానితో అనుబంధం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమిటి అంటే, నేను బజార్లో పెడుతున్నాను, పెడుతుంటే అక్కడేదో ఒక పెద్ద వస్తువు కనిపించింది, ఈ వస్తువు కొందామా అనిపించింది. ఆ అనిపించేటప్పుడు ఎలా ఉంటుంది మనసు అంటే, అవును బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, అంటే ఈ వస్తువు యొక్క రేట్ ఎంత అని అంచనా వేసుకుంటాడు. అంచనా వేసుకుని ఆ వస్తువుని వాడు తన దగ్గర ఉన్న సొమ్ము కంటే 10 రెట్లు ఎక్కువ చెప్పాడు అనుకోండి, వద్దులే అనేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అదే తనకు ఉన్నటువంటి ఆ ధనములో లోబడి ఉండేటువంటి వస్తువు ఏదైనా అయితే కొందామా అనుకుంటాడు. అంటే ఇక్కడ ఇతని యొక్క కోరిక ఆ డబ్బును కదుపుతోంది తప్ప ఆ డబ్బు ప్రత్యక్షంగా కదలటం లేదు. అలాగా కర్మ అనేటువంటి దానితో తాను బంధం పెట్టుకున్నట్లయితే ఆ కర్మ యొక్క ప్రభావం చేత వ్యక్తి దుఃఖితుడవుతాడు. ఎందువలన దుఃఖితుడవుతాడు? వస్తువును చూచాడండి, బాగుందనుకున్నాడు, ఎంత ఖరీదో తెలుసుకున్నాడు, ఆ ఖరీదు చెల్లించి వస్తువు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ వస్తువు తాను ఆశించినంత గొప్పగా ఉపయోగపడుతుందని అనిపించలేదు. ఎప్పుడైతే అలా అనిపించలేదు, ఏమైంది, ఆ వస్తువుని చూచినప్పుడల్లా దుఃఖమే మిగిలింది తప్ప ఆనందం కలగలేదు. అందుకని మనకు శ్రేష్టమైన వస్తువులు రావాలంటే శ్రేష్ఠుడైనటువంటి భగవంతుడే ఇవ్వాలి. ఆయన ఇచ్చేది ఎలా ఇస్తాడు అంటే మన కర్మని బట్టే ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ పని చేసినా సరే ఆ కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఏతత్ఫలం, రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, భగవదర్పణమస్తు, అంబికార్పణమస్తు, లలితాభట్టారిక పరాభట్టారిక అర్పణమస్తు, ఇలాగ మనం ఏ ఇష్టదైవం అయితే ఉందో ఆ ఇష్టదైవానికి ఈ కర్మ ఫలితాలంతని సమర్పించేసినట్లయితే
ఇక మన దగ్గర ఉంది అనే భావన ఉండదు. ఎప్పుడైతే ఉంది అనే భావన ఉండదో కొత్త కోరికలు అనవసరం కోరికలు కోరం. అదే శ్రేష్టమైన కోరికల్ని కోరేటట్లుగా ఉంటాం. విశేషించి శ్రేష్టమైన కోరికలు కోరే స్థితి ఎందుకు వస్తుంది అసలు? అంటే శ్రేష్టమైన వస్తువుల వల్ల వచ్చేటువంటి సౌకర్యాన్ని అనుభవించినందువలన వస్తుంది. దాన్ని పెన్ను కొన్నాడు, రాయడం మానేసింది కొద్దిసేపటికే, అంటే తక్కువకు వచ్చింది కదా అని కొన్నాడు, అందుకని సగంలో ఆగిపోయింది. ఇలా లోపం కలిగినటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి తక్కువకు వచ్చాయి కదా అని తీసుకున్నట్లయితే అవి ఆనందాన్ని తొలగిస్తాయి తరువాత. అందుకని శ్రేష్టమైన వస్తువులే రావాలి. అవి రావాలంటే భగవంతుడే ఇవ్వాలి, ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు కాబట్టి. అందువలన మనము ఆ వస్తువులో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని గుర్తించేటువంటి శక్తి మనకు లేదు, ఆయనకుంది. అందువలన శ్రేష్టమైన వస్తువులను మనం పొందగలగాలి అంటే మన పుణ్యాన్నంతని ఆయనకు సమర్పించేసినట్లయితే మనకు నిజంగా అవసరమైంది ఏదో అది మాత్రమే మనకు ఆయన ఇస్తాడు. తద్వారా పుణ్యం ఖర్చు అయిపోకుండా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఉదాహరణకి మన ఇంట్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ లిస్ట్ రద్దాం ఒకసారి. ఆ లిస్టులో మనకు నిజంగా అవసరమైనది ఏది అనే వాటిని టిక్ పెట్టుకోవడం ప్రారంభిద్దాం. మనకేమనిపిస్తుంది అంటే అనవసరమైన వస్తువుని మనం కొన్నాము అంటే అవసరం లేని వస్తువు కోసం ఈ ధనాన్ని విలువైన ధనాన్ని వెచ్చించాము అనే భావనతో మనకు అవమానమేమో అనుకుని అన్నీ మనకు పనికొచ్చేవే ఇప్పుడు కాకపోతే రేపు పనికొస్తాయి అని మనను మనం మభ్యపెట్టుకుందు కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఇది పరీక్షలో ఎప్పుడు తేలుతుంది అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ కూడా కొన్నప్పటి రేట్ ఏదైతే ఉందో ఆ పూర్తి రేట్ ఇచ్చేస్తాను అని ఎవరైనా అక్కడ కూర్చున్నారనుకోండి, ఎన్ని వస్తువులు ఇస్తాం? అన్ని వస్తువులు ఇచ్చేస్తాం. ఎందుకని? ఎప్పుడేదో అవసరమైతే అది ఇప్పుడు కొనుక్కోవచ్చులే అని, అంటే అది మభ్య పెట్టుకోవడం అయింది కదా. అందుకని మనకు నిజాయితీతో పరిశీలన చేసినట్లయితే 95% వస్తువులు మనం అనవసరంగా కొన్నామనే అనిపిస్తుంది. అలా అనవసరమైన వస్తువులను మన చుట్టూ పెట్టుకోవడం ద్వారా వాటిని చూచినప్పుడల్లా మనసు చికాకు పడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది అనవసరంగా ఖర్చు చేశామే అని. బాధ కోసం ఏది వాడాం మనం? పుణ్యాన్ని డబ్బుగా మార్చి ఆ డబ్బుని వస్తువుగా మార్చి బాధ పొందడానికి దాన్ని ఉపయోగిస్తున్నాము అంటే ఎంత తెలివి తక్కువగా చేస్తున్నామో అర్థమవుతుంది. అందువలన ఇటువంటి కార్యక్రమాల కోసం మన పుణ్యం వ్యర్థం కాకుండా ఉండడం కోసం విశేషించి భగవంతునికి సమర్పించడం వలన అది కొన్ని వేల రెట్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎందువలన వస్తుంది అలాగా అంటే ఇప్పుడు నేల ఉందనుకోండి, మంచి నేల అయినట్లయితే ఆ మంచి నేలలో వేయబడినటువంటి విత్తనము ఎక్కువగా పంటనిస్తుంది. అలాగా భగవంతుడు అనేటువంటి విశిష్టమైన పదార్థంలో మనం సమర్పించినది విశిష్టమైనదిగా మనకి తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని భీముడు వ్యక్తీకరిస్తాడు. ఎలాగా అంటే ఈ పాపాలన్నీ చేశాం, యుద్ధాలు చేశాం, రక్తపు కూడిదంతా ఎంత మనకు వద్దు, అరణ్యాలు గడిపోదాం అంటాడు ధర్మరాజు. కృష్ణుడు, నాయన అలా కాదు, భీష్మాచార్యులు వారు ధర్మశాస్త్రం చెబుతారు, ఆయన చెప్పేదంతా విన్నాక ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడు. భీష్మాచార్యులు వారు అన్నీ చెప్పి అందరినీ చంపేసినటువంటి పాపాలన్నీ పోవడం కోసం 3 అశ్వమేధ యాగాలు చేయమని చెప్తారు. ఈ అశ్వమేధ యాగాలు చేయాలి అంటే అందరినీ జయించాలి. ఇప్పుడు మళ్ళీ ఇంతకు పూర్వమై కృష్ణుడు తనకు తానుగా వచ్చి ధర్మం కోసం అని చెప్పి ఈ కౌరవులతో చేసిన యుద్ధంలో సాయం చేశాడు. ఒకవేళ ఆయన విడిగా ఉన్నట్లయితే ఎవరైనా మనపై యుద్ధానికి వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన వాళ్ళ తరఫున యుద్ధం చేయాల్సి వస్తే ఓడిపోయే పరిస్థితి, అశ్వమేధ యాగాలు ముందుకు సాగవు. అందుకని ఏం చేయాలి అంటే భీముణ్ణి కనుక ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అడిగితే ఆయన మళ్ళీ సహాయం కోసం వస్తాడు అన్నారు. ఎందుకని? ఇంత క్రితం ఎప్పుడు భీముడికి దండం పెట్టడం అలవాట్లేదు. అందుకని సరే భీముడు వెళ్ళాడు. వెళ్ళిన దాకా కృష్ణుడు అంటాడు, ఎందుకు వచ్చిన గోలయ్య ఇదంతాను, మీరు ఏదైతే పాపం అనుకుంటున్నారో నాకు ఇచ్చేయండి అంటాడు. అంటే భీముడు సమాధానం చెబుతాడు, మంచి క్షేత్రంలో వేసినటువంటి విత్తనము ఎక్కువ ఫలసాయాన్ని ఇచ్చినట్లుగా
మంచి క్షేత్రమైనటువంటి నీకు నేను పాపాన్ని ఇచ్చినట్లయితే ఆ పాపం కొన్ని వేల రెట్లు ఎక్కువై మళ్ళీ నా దగ్గరికి వస్తుంది నేను అనుభవించాలి. అందుకే అది ఇవ్వను. పుణ్యం ఒకటి ఇచ్చినట్లయితే మంచిదే. పుణ్యం ఇద్దాము అంటే నేను ఇది సాధించాను, ఈ పని నేను చేశాను అనేటువంటి భావన నాకుంది, కానీ నీ వల్లే చేశాను అని నేను అంగీకరించట్లేదు. ఆ కారణంగా నేను ఆ పుణ్యాన్ని ఇవ్వలేను. అందువలన యాగమే చేయాలి, అశ్వమేధ యాగం, దానికి నీ సాయమే కావాలి అని అడుగుతాడు చివరికి. కాబట్టి మనం భగవంతునికి సమర్పించినటువంటిది ఏదైతే ఉందో అది కొన్ని వేల రెట్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పుణ్యాన్ని రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, లలితా బ్రాహ్మణారికి అర్పణమస్తు అన్న రీతిలో కనుక కర్మావసానంలో అంటే కర్మ యొక్క చివర, పని యొక్క చివర మనం సమర్పించుకున్నట్లయితే అప్పుడు శ్రేష్టమైన వస్తు సముదాయము వస్తుంది, ఆయన అనుగ్రహము వస్తుంది, వ్యర్థం కాకుండానూ ఉంటుంది, చేసిన పనికంటే ఎక్కువ రెట్లు ఎక్కువ ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతాం. అందుకని ఆ విధంగా చేయడం అనేటువంటిది శ్రేయస్కరము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.